ఈరోజు జగ్గయ్యపేట పట్టణంలో నందమూరి తారక రామారావు గారి వర్ధం జరుపుకున్నాం. మరి నిజంగా వారు మనుషులు లేకపోయినా సరే అందరు హృదయాల్లో శాశ్వతంగా ఉన్న నాయకుడు మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొచ్చి మరి ప్రజలు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళ నినాదంతో పేదవాళ్ళు ఆదుకోవడం కోసం ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ స్త్రీలకు సమాన హక్కు, స్త్రీలకు ఆస్తులు సమాన హక్కు ఇచ్చిన, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేసిన, పేదవాళ్ళకి కిలో రూపాయలు 2 రూపాయలు బియ్యం ఇచ్చిన, పేదవాళ్ళకి వస్త్రాలు ఇచ్చిన, పేదవాళ్ళ గృహాలు కట్టించిన ఆ రోజు నందమూరి తారక రామారావు పేదల హృదయాల్లో ఇప్పటికి కూడా శాశ్వతంగా ఉన్న నాయకుడు మహనీయుడు నందమూరి తారక రామారావు. అటు సినీ రంగంలో, అటు రాజకీయ రంగంలో ఇప్పటికీ వారి మించి చాటిరాని రారాజు లేడు. ఇప్పటికీ తెలుగు జాతి ఉన్నంత వరకు కూడా నందమూరి తారక రామారావు తెలుగు హృదయంలో శాశ్వతంగా ఉంటారని చెప్పని, వారి ఆశయ సాధన కోసమే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కొనసాగిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారం వస్తేనే ఎన్టీఆర్ యొక్క ఆశయ నెరవేరుస్తాం. మనందరం కూడా మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారం రావాలి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి, నందమూరి తారక రామారావు కలలు నెరవేరాలని చెప్పి మనందరం కూడా కృషి చేస్తూ తెలుగుదేశం పార్టీని గద్దె ఎక్కించేంత వరకు కూడా మనం పోరాటం చేయాలని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ వచ్చే అందరికీ కూడా పేరు పేరున హృదయపు నమస్కారం తెలియజేస్తూ జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్.